25 జూలై 2019న అట్లాంటిక్ ఓషన్ యొక్క ఉపకాల్వ అయినటువంటి ఇంగ్లీష్ ఛానల్ పైన ఒక రేస్ జరుగుతుంది. ఈ కాల్వకి ఒక పక్కన నార్థన్ ఫ్రాన్స్ మరియు ఇంకో పక్కన సౌతర్న్ ఇంగ్లాండ్ ఉంటాయి. ఈ కాల్వ వెడల్పు 35 కిలోమీటర్లు. అంతేకాకుండా ఈ కాల్వ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఓషన్ ఛానల్. సో ఆ రేస్కి ఉన్న టైం చాలా తక్కువ. అయితే ఈ రేస్ ఫ్రెంచ్ ఆర్మీ చేత జరపబడుతున్న ఒక మిలిటరీ పరేడ్ కనుక ఆర్మీకి చెందిన హెలికాప్టర్స్ మరియు ఫ్యూయల్ బ్యాక్ ప్యాక్ రిజర్వాయర్స్ రేస్లో పాల్గొన్న వ్యక్తి వెంబడి పరిగెడుతున్నాయి. కానీ ఆ వ్యక్తి తన వెంబడి వస్తున్న హెలికాప్టర్స్ కంటే స్పీడ్తో గాల్లో ఎగురుతూ ముందుకు వెళ్తున్నాడు. దాదాపు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇంతలో తన ఎక్విప్మెంట్ పనిచేయడం ఆగిపోయింది. తాను కలలు కన్న ఆ పరికరం తనను మోసం చేసింది. తన తండ్రి కోరికను నిలబెట్టాలి అనుకున్న అతని ప్రయత్నం కొద్ది సమయంలోనే చెదిరిపోయింది. తాను తయారు చేసిన పరికరంతో మనుషుల్ని గాల్లో ఎగిరేలా చేయాలి అనుకున్న వ్యక్తి ఫ్రాంకీ జపాటా. అయితే జపాటా కాన్ఫిడెన్స్ ని నమ్మిన ఆర్మీ అతనికి ఇంకొక అవకాశాన్ని కల్పించింది. మరి జపాటా తనకి దక్కిన మరొక అవకాశాన్ని సఫలం చేసుకుంటాడా? అతను విజయం సాధిస్తాడా? తన తండ్రి కలల్ని నెరవేరుస్తాడా? ఫ్రాంకీ జపాటా 27 సెప్టెంబర్ 1978న ఫ్రాన్స్లోని మ్యాసిలస్లో జన్మించాడు. అతని తండ్రి క్లౌడ్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్. అయితే జపాటా తండ్రికి ఎప్పుడు ఒక కోరిక ఉండేది, తన కొడుకును పెద్ద చదువు చదివించి గొప్ప ధనవంతుడిగా చూడాలని. కానీ జపాటాకి మాత్రం పుట్టుకతోనే డిస్లెక్సియా అనే డిజార్డర్ ఉండేది. దానివలన జపాటా తన 16వ ఏటనే చదువుని ఆపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తనకున్న పరిజ్ఞానాన్ని ఇంకొంత పెంచుకోవడానికి ఫ్రాంకీ జపాటా ఫ్రాన్స్లోని ఒక సంస్థలో అప్రెంటిస్ మెకానిక్గా జాయిన్ అయ్యాడు. ఆ విభాగంలో పట్టు సాధించిన జపాటా ఒక మెకానిక్గా మారాడు. అయితే తన తండ్రి జపాటాని నువ్వు ఇంకా బాగా చదవాలని, ఫ్యూచర్లో డబ్బు సంపాదించి చాలా గొప్పవాడిగా మారాలని చెప్పేవాడు. దానికి సమాధానంగా జపాటా, నాన్న నేను గొప్పవాడిని అవుతాను కానీ చదువుకొని కాదు, నాకు గాలిలో ఎగరాలి అనే కోరిక ఉంది, దాన్ని నెరవేర్చుకొని గొప్పవాడిగా ఎదుగుతాను అని సమాధానం ఇచ్చేవాడు. తన కొడుక్కి ఉన్న ఇంట్రెస్ట్ని గమనించిన క్లౌడ్ జపాటాని తన డ్రీమ్ వైపు పనిచేయమని ప్రోత్సహించాడు. తన తండ్రి ఇచ్చినటువంటి సపోర్ట్తో జపాటా తన 16వ ఏట నుండే అక్వాటిక్ ఫ్లయింగ్ రేసింగ్ అయినటువంటి జెట్ స్కీ రేసింగ్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. అంత చిన్న వయసులోనే జపాటా పలుమార్లు రన్ F1 వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఆక్వాబైక్కి సంబంధించిన వరల్డ్ ఛాంపియన్షిప్ని 2 సార్లు గెలుచుకున్నాడు. అలా జెట్ స్కీయింగ్లో పట్టు సాధించిన జపాటా తనకున్న నాలెడ్జ్ని ఇతరులకి షేర్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తన తండ్రితో కలిసి 1998లో కేవలం 20,000 యూరోలతో జపాటా రేసింగ్ అనే సంస్థను స్థాపించాడు. దాని ద్వారా ప్రపంచంతో పోటీ పడే పర్సనల్ వాటర్ క్రాఫ్ట్ కాంపిటీషన్ టీమ్ని తయారు చేయాలన్నది వాళ్ళ లక్ష్యం. అయితే వారికి శిక్షణ ఇచ్చే క్రమంలో తమ దగ్గర ఉన్న PWC బోర్డ్స్ తగిన నాణ్యతను కలిగిలేవని జపాటా గ్రహించాడు. దాన్ని అర్థుగా తీసుకున్న ఫ్రాంకీ జపాటా వాళ్ళ టీమ్కి తానే సొంతగా PWC వాటర్ షెల్స్, స్టీరింగ్స్ మరియు వాటి యొక్క ఆర్మ్స్ని తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా డిఫరెంట్ యాక్సెసరీస్ని డిజైన్ చేయడం మొదలుపెట్టిన జపాటా తనకు వచ్చిన ఆలోచనకి తగ్గట్టు గాల్లో ఎగిరే జెట్ ప్యాక్ని మరియు హోవర్ బోర్డ్ని జపాటా డిజైన్ చేశాడు. ఆ ఎక్విప్మెంట్స్ జపాటా రేసింగ్కి మంచి రికగ్నైజేషన్ని తీసుకొచ్చాయి. అయితే ఇలాంటి ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తున్న క్రమంలో ఒకరోజు ఇలా నీటిలో నడిచే వాహనం కాకుండా స్వతహాగా గాల్లో ఎగిరే పరికరాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన జపాటాకి తట్టింది. ఇంకేముంది, తన దగ్గర ఉన్న యాక్సెసరీస్ని తీసుకొని గాల్లో ఎగిరే వాహనాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. అలా ఒక ప్రోటోటైప్ని తయారు చేసిన తర్వాత దాన్ని వేసుకొని గాల్లో ఎగిరే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పరికరం అతన్ని కాటు వేసింది. గాల్లో కొంత ఎత్తు ఎగిరిన తర్వాత ఆగిపోవడంతో హఠాత్తున క్రింద పడిపోయాడు. అలా జరిగిన ప్రమాదం వలన తన శరీరంలోని 18 ఎముకలు మరియు 2 వేళ్లు విరిగాయి. ఆ తరుణంలో మనస్తాపానికి లోనైన జపాటా తిరిగి కోలుకున్న తర్వాత ఎలాగైనా గాల్లో ఎగిరే పరికరాన్ని డిజైన్ చేయాలని పూనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత కోలుకున్న జపాటా తన దగ్గర ఉన్న పరికరాన్ని రీమాడిఫై చేశాడు. ఈసారి అతని ప్రయత్నం మాత్రం వృధా కాలేదు. తాను తయారు చేసిన పరికరాన్ని జనాలకు ఎలాగైనా చూపించాలని ఫ్రాన్స్ లోని మెర్సిలెస్ ప్రావిన్స్ ఎయిర్పోర్ట్ దగ్గర దాన్ని వేసుకుని గాల్లో ఎగరడం మొదలుపెట్టాడు. కానీ ఆ ఎయిర్పోర్ట్ యొక్క లోకల్ ఫ్లైట్స్ కి తన ఎయిర్ షో వలన ఆటంకం ఏర్పడింది. అయితే ఎయిర్పోర్ట్ కి కలిగిన ఆటంకం వలన జపాటా తయారు చేసిన ఫ్లైబోర్డ్ కి ఏవియేషన్ అధికారులు టెంపరీ బ్యాన్ ని విధించారు. అయినా తను నిరుత్సాహపడలేదు. తాను తయారు చేసిన పరికరాన్ని ఎలాగైనా 10 మందికి ఉపయోగపడేలా చేయాలని సంకల్పించాడు. తాను తయారు చేసిన పరికరానికి గవర్నమెంట్ నుండి పేటెంట్ రైట్స్ ని తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని వేసుకుని గాల్లో ఎగురుతున్న వీడియోని తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. అది ఆ సమయంలో ఒక వైరల్ వీడియోగా మారి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన 15 రోజుల్లోనే 2.5 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అయితే ఆ వీడియోని గమనించిన ఫ్రెంచ్ ఆర్మీ తమకి ఆ పరికరాన్ని అందించమని దానికి సపోర్టివ్గా
ఆ పరికరాన్ని మరింత డెవలప్ చేయడానికి 1.3 మిలియన్ యూరోస్ గ్రాంట్ని అందిస్తామని తెలుపుతూ, తమ ముందు జూలై 14, 2019 జరగబోయే బాస్టల్ డే మిలిటరీ పరేడ్లో ఫ్లైబోర్డ్ యొక్క కెపాసిటీని తెలియజేయమని చెప్పింది. తనకు వచ్చిన అవకాశాన్ని నిరూపించుకోవడానికి జపాటా 25 జూలై 2019 ఆర్మీ యొక్క రేస్లో తన పరికరంతో అట్లాంటిక్ ఓషన్ యొక్క ఇంగ్లీష్ ఛానల్పై ఎగిరాడు. కానీ కొంత దూరం ప్రయాణించిన తర్వాత అది ఆగిపోవడంతో 15 మీటర్స్ ఆల్టిట్యూడ్ నుండి క్రింద పడిపోయాడు. కానీ అతనికి మరొక అవకాశాన్ని ఆర్మీ వారు కల్పించడంతో చివరగా 4 ఆగస్టు 2019 అదే ఇంగ్లీష్ ఛానల్ కాలువపై ఫ్రాన్స్ నుండి సౌదర్న్ ఇంగ్లాండ్ వరకు దాదాపు 35 కిలోమీటర్ల పొడవును కేవలం 22 నిమిషాల్లో ఒకే ఒక రీఫ్యూయల్ మిడ్ పాయింట్ ని ఉపయోగించుకుని తాను తయారు చేసిన ఫ్లైబోర్డ్ తో గాల్లో ఎగిరి చూపించాడు. ఫుల్ ఆర్మ్డ్ ఎస్కార్ట్ తో జరిగిన ఈ రేస్ ఆ సమయంలో టెలివిజన్ లో ఒక మార్క్ ని క్రియేట్ చేసింది.